వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు నరకం కనిపిస్తోంది. చిన్నపాటి చినుకులకే కొండపై నుంచి బండరాళ్లు జారీ పడుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఇనుప వలలు రాళ్లను ఆపలేకపోతున్నాయి. భద్రతా చర్యలు చేపట్టకపోవడం చేతకాని అధికారులు చినుకు రాలినా ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేస్తూ భక్తులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. వర్షాకాలం వస్తోందంటే చాలు విజయవాడ జగన్మాత దర్శనానికి వచ్చే భక్తులకు తీవ్రమైనటువంటి నిరాశ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నపాటి వర్షం పడినా ఘాట్ రోడ్డుపై వాహన రాకపోకలను పూర్తిగా అధికారులు నియంత్రిస్తుండడంతో కేవలం నడక మార్గం ద్వారానే అమ్మ సన్నిధికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత వాహనాలు ఉన్నా లేదంటే కార్లలో కూడా వచ్చే వాళ్ళకైనా సరే ఘాట్ రోడ్డుపై ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారు. గత 2 రోజులుగా ఇంద్రకీలాద్రిపై ఓ మోస్తరుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగి పడతాయి అనేటువంటి ఒక భయాందోళనతో ముందుగానే ఘాట్ రోడ్డుపై రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. ఆషాఢ మాసం అంటేనే బోనాలు సారలు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి కిటకిటలాడుతుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వర్షాలు పడుతుండటంతో కొండపై నుంచి రాళ్లు పడే ప్రమాదం ఉందని ఘాట్ రోడ్లో రాకపోకలు నిషేధించారు. సొంత వాహనదారులు కూడా ఆ మార్గం నుంచి కొండపైకి వెళ్లలేని పరిస్థితి. ప్రతి ఒక్కరూ కనకదుర్గనగర్ మీదుగానే వెళ్లి అక్కడి నుంచి లిఫ్ట్ మెట్ల మార్గంలోనే కొండపైకి చేరుకుని జగన్మాతను దర్శించుకోవాలి. కనకదుర్గనగర్లో అభివృద్ది పనుల పేరుతో దారికి ఇరువైపులా గుంతలు తవ్వేశారు. ఆ మధ్యలో ఉండే చిన్న మార్గంలోనే కిక్కిరిసిపోయి భక్తులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వర్షం పడిన ప్రతిసారి ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నా పాలకవర్గం మాత్రం పట్టించుకోవడం లేదు. దసరా సమయంలో కొండపై సమాచార కేంద్రం వద్ద కొండ చర్యలు జారిపడ్డాయి. ఆలయానికి వచ్చిన నిపుణుల బృందం రాళ్లు పడే చోట 600 మీటర్ల ప్రాంతాన్ని పరిశీలించారు. రాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారంగా 3 అంచెల ప్రణాళిక అవసరమని సూచించారు. ఇంద్రకీలాద్రి కొండమట్టి రాళ్లతో కూడుకుని ఉంది. వర్షం పడేటప్పుడు నీళ్లు చేరి మట్టి కరిగిపోయి రాళ్లు జారి కింద పడుతున్నాయి. మట్టి కరగకుండా ఉండాలంటే కొండ భాగంలో ఓ కాలువను నిర్మించి వర్షపు నీరు నేరుగా ఆ కాలువ గుండా కిందకి వెళ్లిపోయేలా చేయాలి. దీనితో పాటు డబుల్ ట్విస్టెడ్ మెష్, రాక్ మిటికేషన్, హైడ్రో సీడింగ్ కూడా చేయాలని సూచించారు. కానీ సమస్యకు అసలు పరిష్కారమైన కాలువ నిర్మాణాన్ని గాలికొదిలేసి మిగతా మెష్ ఏర్పాటు, రాక్ మిటిగేషన్ నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో డబ్బులు వృధా అయ్యాయే తప్ప రాళ్ల సమస్య అలాగే ఉండిపోయింది. కొండచెరీల సమస్యే లేకుండా చేసేస్తాను, ప్రభుత్వం నుంచి 70 కోట్లను మంజూరు చేస్తానంటూ ఆర్భాటాలు పలికిన గత ముఖ్యమంత్రి జగన్ ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. వైసీపీ హయాంలో ఆలయ అధికారులు 6 కోట్ల రూపాయలకు పైగానే నిధులు వెచ్చించి కొండకు వలలు, రాళ్ల మధ్యలో బోల్టులు, సిమెంటుతో పూడ్చినట్లు తెగ హడావిడి చేసినా కొండరాళ్లు జారిపడుతూనే ఉన్నాయి. గతంలో కొండచెరీల సమస్య ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, అంతకు మించి పెరిగిందనే సందేహాలను రేకెత్తిస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఇంద్రకీలాద్రిలో జరుగుతున్న పనుల పురోగతిపై ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. భక్తులకు తీవ్ర అసౌకర్యంగా ఉన్న వాహనాల పార్కింగ్, క్యూ కాంప్లెక్స్ల నిర్వహణ, కొండరాళ్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఈ భక్తులు రావటం మూలాన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 2019 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు ఫాలో కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. రాక్ స్లైడింగ్ ఒకటి, రాళ్ళు పడకుండా మిటిగేషన్ కార్యక్రమాలు చేపట్టడం, ఈ రెండింటి మీద ఒక ప్రధానమైనటువంటి దృష్టి ఉంది. ఈ రాక్ ఫాల్ మిటిగేషన్ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. టెండర్ ఫ్లోట్ చేశాము, టెండర్ను కూడా పిలిపించాము, టెండర్స్ ఫైనలైజ్ అయినాయి. ఒక టెండర్ కూడా వచ్చాడు నిన్న, అన్ని ఇన్స్పెక్ట్ కూడా చేశాం. కొంచెం తెరిపి ఇవ్వగానే పనులు ప్రారంభమైపోతాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఒక
మన ప్రాంతాన్ని ప్రాంతంగా తయారు చేసుకోవడానికి దేవస్థానం సంసిద్ధంగా ఉంది. కొండరాళ్ల కట్టడికి ఇంజనీరింగ్ నిపుణుల సిఫార్సును 100% అమలు చేసి పనులు చేస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భక్తులు అంటున్నారు. కోట్లాది రూపాయలు ఇప్పటి వరకు కొండ చర్యలు విరిగిపడకుండా నిలువరించేందుకు అభివృద్ధి పనుల పేరుతో ఖర్చు పెట్టినప్పటికీ కూడా శాశ్వత ప్రాతిపదికన ఏ పనులు జరగలేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఎప్పటికప్పుడు తాత్కాలిక అంచనాలు వేస్తూ పనులు చేస్తుండడం, అలాగే నిపుణుల కమిటీ ప్రతిపాదనలో సిఫార్సులు వచ్చినప్పటికీ కూడా వాటిని ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లోనే ప్రతిసారి జగన్మాత దర్శనానికి వచ్చే భక్తులు వర్షాకాలం వచ్చిందంటే చాలు సన్నిధికి వచ్చి దర్శనం చేసుకుంటారా లేదా అనేటువంటి ఒక అయోమయ పరిస్థితి అయితే కొనసాగుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస మోహన్, ఈటీవీ న్యూస్.